mă! Da, 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 tine mă! Amma donga! నాన్నా నాకిక ఓపిక లేదమ్మే. త్రిపురాంబతో పెట్టుకుంటే అరస వెళ్ళి సూర్యుడితో పెట్టుకున్నట్టే. ఈ కాగితం మీద చిన్న సంతకం పెట్టమ్మి అంటే చిత్రాలు పోతున్నావేదమ్మే. అది 10 కోట్లు ఆస్తమ్మా, 10 లక్షలకి ఇమ్మంటున్నారు. ధర్మం కాదమ్మా. నీ ప్రాణాల కంటే 10 కోట్లు ఎక్కువ చెప్పే. ప్రాణాలు తీయటం అంత తేలిక కాదమ్మా. అమ్మికి ఎదురు చెప్తావురా, ప్రాణం తీయాలంటే మేకైనా ఒక్కటే, మనిషి అయినా ఒక్కటే. ఈ పని ముందే చేసుంటే ముచ్చటగా పెంచుకున్న మేక 3 నాళ్ళు బతికుండేది కదరా. నా మొగుడు మునగాడు. అక్క ఏమిరా, వెళ్ళిన పని ఏమైంది? అక్క అది వీరా అనికి, నువ్వు నా తమ్ముడు అని తెలుసా? తెలుసక్క. ఈయనకి బామ్మర్ది అని తెలుసా? అక్క నీకు తమ్ముడు అయితే ఆయనకు బామ్మర్ది కదా అక్క. రేయ్, కన్ఫర్మేషన్ కోసం అడిగినా కంఠం తెగొట్టుకున్నాడు. వాడు నా తమ్ముళ్ళ రక్తం కళ్ళ చూశాడు. వీళ్ళిద్దరి కళ్ళల్లో ఆనందం నేను చూడాలా? వెనిమిటే దేనికైనా టైం రావాలమ్మీ. నువ్వు ఆశపడ్డ భూమి నీకే దక్కేలా చేస్తాను. ఎవడైనా అడ్డొస్తే పొక్కేస్తా. ఈ పెద వెంకట్రాయుడు కన్ను సదాశివపురం భూముల మీద పడింది. సరదాగా ఏడిపిస్తున్నానయ్యా, ముందు నువ్వు తర్వాత నేను. చెప్పరా బంగారం, చిట్టిని లైలోకి తెచ్చుకున్నావా? ఏం చిట్లేమ్మా, నాతో చెడు కూడా ఆడేసుకుంటుంది. ఆడదాన్ని పడేయడం అంటే మాటలు కాదన్నయ్య. కుస్తీ పోటీలో అందరిని ఉరికి పడేస్తాను కదా. కుస్తీలు వేరు, ఆడదాంతో దోస్తీ వేరు. సర్లే, నేను లవ్ లెటర్ డిక్టేట్ చేస్తా, రాసుకో. అది ఒంటరిగా ఉన్నప్పుడు ఒక గులాబీతో ఇచ్చే. గులాబీ పువ్వు ఎందుకమ్మా? అది లవ్ కి సింబల్ అన్నయ్య. ఓహో, ఒరే పటాసు, ఎక్కడున్నాను? ఒరే చెల్లెదు, లవ్ లెటర్ అంటుంది, చెప్పింది రాసుకో. కబడ్డీ చిట్టి చూసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చేద్దంట. అమ్మ చెప్పమ్మ చెల్లమ్మ, ఒక అక్షరం కూడా తేడా రాకూడదు. సోదరు సోదరి మల్లారా, ఈ రోజు మన ఆడ మహిళల కబడ్డీ పోటీల ఫైనల్. ఆడన్నా మహిళ అన్నా ఒకటే సరిగ్గా చెప్పేడు. ఈ రోజు జరుగుతున్న పోటీలో మన సదాశివపురం టీం కి సీతారాం టీం కి మధ్య పోటీ జరుగుతుంది. చీఫ్ గెస్ట్ గా మన వీరగారు ఇచ్చేశారు. ఒరే పటాసు, చూసి 3 రోజులైంది, నా క్రీడాకారిని ఎదురా. క్రీడాకారిని ఎవరు? చిట్టిరా. చిట్టి అదిగో అదిరిపోయి ఇంట్రొడక్షన్. హలో, కోన్ హై. నాను శ్రీకాకుళం సీతని, కోసంత ఫోన్ వీరాకి ఇచ్చిమి. ఇచ్చిమియా? లేనుండు లేనుండు. వీరా, నువ్వు చిట్టి కోసం కలవరిస్తుంటే ఎవరితో శ్రీకాకుళం సీత అంట? కూసంత ఫోన్ ఇచ్చిమి అంటే దీని సంగతి ఏంటో తెలుసు? హలో, ఎవరు? మన కబడ్డీ కోట్లో నీ బాడీ చూసి పడిపోనారు కదేంటి? ఇదిగో గీత. సీత ఏదో ఒకటిలే, ఆ ఫెసిలిటీ నీకు లేదు గానీ నా మీద నా బాడీ మీద ఫుల్ రైట్స్. మా చిట్టివి. అదేంటి బాబా అలా మాట్లాడతావు? ఈ విషయం ఆ చిటికి తెలిసిందనుకో, నీ అడ్రస్ తెలుసుకొని వచ్చి మరీ కబడ్డీ ఆడేస్తుంది. ఫోన్ పెట్టి. ఇది ఎవరో నాకే స్టిల్ ఇవ్వాలనుకుంటుంది. నేను ఖాళీ కొనని చెప్పలేవా? శ్రీకాకుళం వెళ్ళిపోయాడు కదా. తప్పు బాబా, మాట్లాడొచ్చింది. వచ్చావా చిట్టి? లవ్ లెటర్స్ వచ్చా. ఎక్కడ వేరా? ఆ చిట్టి, ఏంటి లవ్ లెటరా? నిజంగానా? వింటావా? ఫ్రియాతి ప్రియమైన చిట్టి, నువ్వు పొట్టి పొట్టి గౌన్ లేసుకున్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను కాబట్టి. అలా బట్టి పట్టేసావేంటి, అర్థం నచ్చేసిందా? అయినా ఫ్రియాతి ప్రియమైన ఏంటి? ఫ్రియాతి ప్రియమైన ఫ్రీగా రేమన్నా కదా, అందుకే అలా రాశాను. రాశాను అంటున్నాడు? వీడు వేలు పెట్టాడా? వేలు కాదు, కాళ్ళు కూడా పెట్టాను. ఇంకేం పెట్టావు? చాలా పెట్టాడు దాంట్లో. నెక్స్ట్ లైన్, నా గుండీల తలుపులు నీకోసం తెరిచే ఉంటాయి,
గుండెలేంటి? అది గుండె తలుపులై ఉంటాయి. వంటవాడు రేంజ్ కూడా లేదా నీకు? దీని సంగతి చూద్దాం. పాల గ్లాసు పట్టుకుని, గ్లాస్కి వచ్చిన తెప్పలో తెల్ల చీర కట్టుకుని నువ్వు నడిచి వస్తూ ఉంటే ఆ చీర ఎప్పుడు విప్పేద్దామో అని అంతా సుందా నీకు? చెల్లి రాయమంది ఏంటి? నువ్వు రాసింది ఏంటి? అసలు రాయమంది ఎవరా నేను? అంటే కొంచెం పర్సనల్ గా ఉంటుంది, నేనే రాశాను. అంటే ఐడియా నీ చెల్లెలది, రాత ఈ గలాస్ కొడుది. నేను ఎందుకు ప్రవేశాలి? ఇంత సాహిత్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? ఒక క్వార్టర్ లోపల ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తుంది. బయట ఒకటి అయితే ఎలా ఉంటది? మీదేంట్రా ఎలా మొహం వేసుకొని? అమ్మాయి కొడతాడు. పోలీస్ ఏమంటా? చిట్టి, ఎవరి హెల్ప్ ఎవరి ఐడియా లేకుండా చెప్తున్నా. ఐ లవ్ యూ. అందుకే రమ్మన్నావా? నిజంగా నీ ఐడియానేనా? నిజంగా నాదేనే చిట్టి, కనీసం ఒక కౌగిలేనే ఇవ్వే. దేవతలు మన ప్రేమను కరుణించి పూలు కురిపిస్తున్నారు, ఇక నువ్వే కరుణించాలి. నిజంగానా? నీ కౌగిలి మీద ఒట్టు. అయితే కౌగిలించుకో. సీత, నీకు ధర్మం పెడతాను, నన్ను వదిలే తల్లి. ఇలా రోజు నీతో మాట్లాడి నీకే సిల్లి చేసేటట్టు ఉన్నాను. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. చిట్టే నా పెళ్ళం. ఏమని చెప్పమంటో, ఎన్నని చెప్పమంటో, అదొక చిత్ర విచిత్ర గాథ బాధ కూడా. చిట్టి, చాలా టెన్షన్ గా ఉంది. దేనికి టెన్షన్? అంటే ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ కదా, ఓ పక్క హ్యాపీనెస్, ఇంకో పక్క ఏమో నువ్వు. ఇదంతా చూస్తుంటే కల్లాగుంది. ఈ రాత్రి నీకేం కావాలని ఇచ్చేస్తా దాదా, కూర్చో. దానికే గంపల్ గంపల్గా ఇచ్చేస్తాను. నిజంగా ఇస్తావా? నీ మీద ఒట్టు, దా కబడ్డీ ఆడేసుకుందాం. ఏమైంది? రాను. నన్ను ఎవరన్నా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేదే నా కల. అంతే కదా, పెళ్ళైందిగా, ఇక్కడి నుంచి ప్రేమించుకోటాలే ప్రేమించుకోటాలు. ముందు ఇక్కడ ప్రేమ పుట్టించు, తర్వాతే శోభనం. అక్కడ ప్రేమ పుట్టించడం ఏంటి? ఎలాగా? నాలో ప్రేమ పుట్టించాలంటే పావురాలు గుంపులు గుంపులుగా దిగిరావాలి, ఆకాశంలో మెరుపులు మెరవాలి, భూమిలో భూకంపం పుట్టాలి. ఇవన్నీ నువ్వు నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అనగానే జరగాలి. ఇవన్నీ జరగాల, మన శోభనం జరిగినట్టే. డొక్కలు గుత్తా, అవన్నీ జరిగేదాకా ఏది జరగదు. అన్యాయమే చిట్టి. ఈ విషయం ఎవరికి చెప్పనని మాట చిట్టి. మాట ఇప్పుడు చెప్పు, మళ్ళీ ఫోన్ చేస్తావా? ఇంకెప్పుడు చేయకే. ఊళ్ళో అందరూ రెడీ అయిపోతున్నారు, ఇది ఎప్పుడు రెడీ అవుద్దో. ఎవరికి చెప్పనని మాట ఇచ్చి మొత్తం చెప్పేస్తావా? చెప్తా. తన్నెత్తనరేరా, ఇది నువ్వు కొట్టేసి వెళ్ళి చిట్టును కొట్టానుకో, ఒప్పేసుకుంటుంది. అది అసలు ఒప్పుకోవట్లేదురా బాబు. తిప్పే చిన్నలాగా ఏంట్రా? నీకు అర్థం కాలేదు కదా, చెప్తా. ఇది నీకు అలవాట్లేదు కదా, ఈ బొండానికి ఇలా బొక్కెట్టేసి ఈ మందుని ఇలా పోసేసి ఆ నిమ్మకాయ చెక్క పిండిచ్చుకో, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా అవసరం ఏంట్రా? లేకపోతే చెప్పలేవు ఏంట్రా? లంగర్ హౌస్ లాగా. రేపా తప్పురా, పాపం రా. స్ప్రోలో తప్పు, మందు
చేసానా? పెట్రా బొక్క, పోయిరా మందు, తిండ్రా నిమ్మకాయ, ఇవాళ బొడ్డులో రేప్ చేస్తా. నీకు మందు పోసింది రేపు చేయమని కాదు, మరి ఇప్పుడు ఇవాళ చేయమని. అయితే ఇంకో రెండు కలపరా. రెండెందుకు? నాకొకటి, నా చిట్టుకు ఒకటి. ఓకే అబ్బా, లైన్ లోకి వచ్చేద్దరా. ఈ రెండు తీసుకెళ్ళి వేసాయి, పట్టుకెళ్ళు. చిట్టే చిట్టే, ఒరే పటాసు, రోజు నన్ను వాటర్సును పడుకోవాల్సిందే, ఎలా ఆరెస్ను పడుకుందో చూడు. ఆరేసి కాదు, ముస్కేసిన పడుకుంటుంది. బండు పని చేస్తుందిరా, పక్కల దూరేనా? వద్దు, గాలి చేస్తుంది. భోజనం వేసుకొని తోట తీసుకెళ్ళిపోయానుకో, క్షణం తిరిగి కష్టం. అంటే నాకు కూడా తెలియదే. అక్కడ తిప్పవచ్చా? బోల్డ్ సార్ తిప్పుకోవచ్చు. నాకు కావాల్సింది అదే. చూడటానికి ఐశ్వర్యరాయలా ఉంటది కానీ మొత్తంటే కల్పన రాయలా ఉంది. ఏంట్రా అరకో లేచిపోద్ది, లావకుండా పొల్లాలు అవుతారా? మల్లెపూలు జలి పట్టు పొరమే జరగాల్సింది ముచ్చట్ల నీలా పొలం గట్ల మీద పుట్ల మీద జరుపుకోవాల్సి వస్తుంది. ఈ రాత్రికి నీ కూసాలు కదిలిపోతాయి. ప్రేమ కావాలే నీకు? ప్రేమ? ఇదంతా ప్రేమ కాదంటే? ఈ పాటకి చిట్టి బోండం వేసేసి ఉంటుంది. చిట్టి ఇదిగో బోండం వేసే. ఇట్స్ మీ చిటీస్ బామ్మ. ఒరే పటాస్కా, ఏంటిది చిట్టి అరవస్తుంది పోయి వీరే అరుస్తున్నాడు? ఏం జరిగిందో? ఏమైంది? ఈ మాత్రం తెగింపు చిట్టి దగ్గర ఉండుంటే ఈ పాటికి ముగ్గురు కౌల పిల్లలు ఎత్తుకునేదాన్ని. మొగుడిని మంచానికి దూరంగా ఉంచడం అంత మంచిది కాదేమోని. మొగుడైతే మాత్రం ప్రేమ పుట్టకుండా ఎలాగే శరీరాన్ని అప్పగిస్తాం. లవ్ పుట్టాల్సిందే, నేను గెలవాల్సిందే. ఒకవేళ ఓడిపోతే కుదరదు. మా మధ్య ప్రేమ పుట్టకపోతే నేను అత్తి పత్తి చెట్టునై ముడుచుకుపోతా. నువ్వు ప్రేమ కోసం ఇలాగే పడిగాపులు పడు, ఈలోపు వేరే అమ్మాయి వచ్చి వీర మీద పడిపోతుంది. అంతే, ఇత్తడైపోతుంది. చంపేను. ఎలా? వేట కొడవలి నూరు పెట్టుకున్నా. నేను ఒప్పుకోనా, చిట్టిని కబడ్డీ పోటీల్లో ఓడించే మనగాడి భూ ప్రపంచంలో లేడు. అన్న ఓడించేస్తాను అంటున్నాడు, ఆ కబడ్డీ కూడా ఒక ఆటనా అంటున్నాడు. ఎవటవాడు? మా వీరన్న. ఆయన వాటిలో గిల్లేసి గిచ్చేసి తొక్కేసి ఎగ్దామంట కదా, ఆ మాత్రం నేను ఎగ్గలేమా అంటున్నాడు. అంత మోటన్నాడు అన్నాడు. దమ్ముంటే పందెంగా నేను ఒప్పుకున్నాను. ప్లేస్ తను చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం తను చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, మట్టి కోటైనా సరే, ఇసుక కోటైనా సరే, కూతుతో కాదు వీటితో ఓడిస్తానని చెప్పు. కోతకి నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? జూనియర్వి కదా, నువ్వేరా? కోతకి ఎవరు రావాలో బిల్లగరెత్తే అదే చెప్పుద్ది. తల తోక ఎప్పుడు తలే తల. కూత కోట కూతకే వస్తా. పూలన్నీ తన వైపు తిరిగి ఏంట్రా? నువ్వే తిరిగా అవి లెక్క. సూర్యుడు అడ్డపోయినాడు కదరా, చిట్టి ఉందా అడ్డమంటావా? హలో కూత
ఆటకొస్తావా? కంగారు పెట్టుకే చిట్టి, నాకు ఈ ఆటకొత్తే. పిల్లాళ్ళలో మాట్లాడుకో, పందెం కాసింది నువ్వే. ఈ లైఫ్ లైన్ దాటకపోతే లైఫ్ లాంగ్ నీ గోచి ఊడదు, నాకు చిల్లు జారు. అబ్బా మళ్ళీ పెట్టింది రా ఫిట్టింగ్. సరే కాసుకో. అన్న వీక్నెస్ మీద కొట్టింది, ఇంకెంగెళ్తాడు వారిని శీతలం మెత్తన పొగడి. ఈ ఆటలు ఎవరు ఓడిపోరా, ఇద్దరు గెలుస్తారు. మధ్యలో మనం ఎందుకు గానీ పోదాం, పోదండి, పోదండిరా, పోదాం. ఆట చూడకుండా వెళ్ళిపోతారేంటి? ఇది ఏ ఆట? చిన్నపిల్లలు చూడకూడదు. ఫ్లవర్స్ మధ్య లవర్స్, ఫూల్ కిలే గుల్షన్ గుల్షన్. చిట్టి మన ఇద్దరి మధ్య వాళ్ళందరూ ఎందుకే, మన ఇద్దరే ఆడేసుకుందాం. దా కబడ్డీ 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 కబడ్డీ